Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandrababu nammi chivareku ila Amaravati Andhrula kalala rajadhani idi nannu chusi nannu nammi appaginchina badhyata Amaravati bonds jari cheste na meeda namakanto 2200 కోట్ల రూపాయలు ఇచ్చారు నా అనుభవం గుర్తించే రుణాలు ఇచ్చేందుకు అంతా ముందుకు వస్తున్నారు సింగపూర్ వంటి దేశాలతో పాటు మన దేశంలోని అన్ని రాష్ట్రాలు అమరావతి వైపే చూస్తూ ఉన్నాయంటే అది చంద్రబాబు వల్లే ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అండ్ ఆయన టీం చేసిన విస్తృత ప్రచారం 5 ఏళ్లు అరచేతిలో వైకుంఠం చూపడంలో తన అనుభవాన్ని అంతా రంగరించి ఒక్కటి అంటే ఒక్కటి శాశ్వత నిర్మాణం రాజధాని ప్రాంతంలో చేయకపోగా డిజైన్ల పేరుతో కాలక్షేపం చేసిన చంద్రబాబు స్వయంకృత అపరాధం అమరావతి రైతులను నిండా ముంచేసింది ఆయన నమ్మి హైదరాబాద్లో సైతం కొందరు ఆస్తులు అమ్ముకుని విజయవాడలో పెట్టుబడులు పెట్టినవారు మట్టి కొట్టుకుపోయారు ఈ చేదు వాస్తవాలన్నీ గవర్నర్ 3 రాజధానులపై ఆమోదముద్ర వేయడంతో చంద్రబాబుకి క్లిస్టల్ క్లియర్గా అర్థమైంది దాంతో ఈ పరిణామం చంద్రబాబును తీవ్రంగా కలిచివేసింది కళ్ళ ముందే జగన్ సర్కార్ తన డ్రీమ్ ప్రాజెక్టుకి మంగళం పాడేయడం జీర్ణించుకోలేకపోయారు చంద్రబాబు రోజులు ఎప్పుడు తాను చెప్పినట్లే ఉండవని చంద్రబాబుకు గద్దె దిగిన నాటి నుంచి నెమ్మది నెమ్మదిగా తెలిసి వస్తోంది అందుకే ఆయన గవర్నర్ ప్రకటన తరువాత భావోద్వేగానికి గురయ్యారు నా ఆరోగ్యం సహకరిస్తే మరో 10 ఏళ్లు ఉంటా నా కోసమా అమరావతి నన్ను చూసి రైతులు ముందుకు రాలేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వచ్చి భూములు ఇచ్చారు అమరావతి నా కోసం కాదని ఏదో ఒక రోజు అంతా తెలుసుకుంటారు ఈ రోజు చీకటి రోజు అని వ్యాఖ్యానించారు ఇది చంద్రబాబు ఆవేదన ఆందోళన అంతా నేనే నా వల్లే ప్రపంచ నగరం హైదరాబాద్ అభివృద్ధి నాదే ఇలా గతంలో చెప్పిన చంద్రబాబు వాయిస్ పూర్తిగా మారిపోయింది